ఎప్పుడు పర్యాటకులతో కలకలలాడే విశాఖ ఆర్కే బీచ్ జిల్లా లాక్డౌన్ నేపథ్యంలో పర్యాటకులు లేక వెలవెలబోయింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న లాక్డౌన్ కారణంగా విశాఖలోని ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. 144 సెక్షన్ కారణంగా పట్టణ ప్రాంతాలన్నింటినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కరోనా వైరస్పై అవగాహన కోసం ప్రతి చోట హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం హైలైట్ ప్రకటించడంతో షాపింగ్ మాల్స్ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విశాఖ రాష్ట్ర బీచ్ వెలవెలబోయింది. అంతేకాకుండా విశాఖపట్నం పోర్ట్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం అవుతూ ప్రజలను చైతన్యపరుస్తారు. శిక్షణ జీఎంసీ తాలూకా కరోనా వైరస్ కోసం అవేర్నెస్ కల్పించడానికి హెల్ప్ డెస్క్ పెట్టారండి. ఈ హెల్ప్ డెస్క్లో మేము వాళ్ళకి హ్యాండ్ వాష్ కోసం చెప్తున్నాము, పర్సనల్ హైజీన్ కోసం చెప్తున్నాము. ఎవరికైనా దగ్గు కానీ జలుబు కానీ లేదా ఫీవర్ కానీ ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న మ్యాక్స్ సెంటర్లోకి వెళ్ళమని చెప్తాం. అక్కడ వాళ్ళని చెకప్ చేసి వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉంటే కేజీహెచ్కి పంపిస్తామని వాళ్ళు మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము, వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము. నా పేరు సుభాషిణి అండి, నేను ఫిషర్మెన్ మ్యాక్స్ సెంటర్లోని సెక్టర్ 6లోని హెల్త్ సెక్రటరీలో చేస్తాను. సముద్రం ఒక వరం, ఈ వరంలో చాలామంది వచ్చి ఇక్కడ అనుభూతి పొందుతుంటారు. బీచ్ సాకే బీచ్ అనేది విశాఖకి చాలా ఫేమస్. ఈ ఫేమస్ బీచ్లో విపరీతమైన జనాలు, వేలాది మంది జనాలు ఇక్కడ వచ్చిపోతుంటారు. ఈ వైరస్ వల్ల ఏం ప్రమాదం ముందుకొస్తుందో, ఏమో జరుగుతుందో చెప్పి చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో చూస్తుంటే లక్షలాది మంది జీవిస్తున్నారు. అదేకాకుండా విశాఖపట్నంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఈరోజు 2వ రోజు విశాఖపట్నంకి ఒక బస్సు కూడా 31వ తేదీ వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి ఉంటే ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధిని నియంత్రించడానికి చాలా ముఖ్యమైనటువంటి అవకాశం ఉందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అయితే ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉందంటే విశాఖపట్నంలో చాలామందికి ఈ వ్యాధి సోకిని చెప్పి భయబాధలు చెందుతున్నారు. అది చాలామంది ఇప్పటికీ విశాఖపట్నంలో చాలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అట్లాగే చాలామంది కూడా అంటే లోపుట్టుగా చాలామంది ఆ వ్యాధి బయటపడకండి నయం చేసుకునే పరిస్థితి కల్పిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ వ్యాధి విద్యుత్వం అయ్యే ప్రస్తుతం కాబట్టి అందరూ అప్రమత్తం కావాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మీ అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ కెమెరామెన్ హారెక్తో శశిభూషణ్.